वेलकम टू गीता किचन मनम गोधुम पिंडी तो हेल्दी लड्डू तैयार चेसुकुंदामु दानिकि कावाल्सिन पदार्थालु ఒక కప్పు గోధుమ పిండి ఇదే కప్పు తోటి ఒక కప్పు తురిమిన బెల్లము ఇదే కప్పు తోటి బొంబాయి రవ్వ మూడు ఒకే కొలతలు తీసుకోవాలి ఒకే కప్పు తోటి 3 టేబుల్ స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ కట్ చేసి తీసుకోవాలి 1 టేబుల్ స్పూన్ సోంపు 4 ఇలాచీలు పౌడర్ చేసి పెట్టుకోవాలి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి 3 టేబుల్ స్పూన్స్ పాలు ఒక pan తీసుకొని దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకుందాము బాంబే రవ్వ వేసుకొని కలుపుకోవాలి రవ్వ గోధుమ పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొన్ని పాలు పోసుకుందాము ఒక 3 టేబుల్ స్పూన్స్ పాలు పోసుకోవాలి తర్వాత నెయ్యి వేసుకుందాము 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి నిజంగా కలిపి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న pan పెట్టుకొని నెయ్యి వేసుకుందాం దీంట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ సోంపు వేయించుకోవాలి వేయించి పక్కన పెట్టుకుందాము నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ సోంపు చక్కగా వేయిపోయి స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇది పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి పెట్టుకొని pan స్టవ్ పైన పెట్టి ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి పిండిని పిండి మాడిపోకుండా చూసుకోవాలి ఇలా వేయిస్తూనే ఉండాలి 10 నిమిషాల పాటు గోధుమ పిండి రవ్వ వేగిపోయింది చక్కగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఈ పిండిని ఒక బౌల్ లో వేసుకుందాము బౌల్లో వేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాస్ నీళ్లు పోసి స్టాండ్ వేసుకుందాము ఈ స్టాండ్ పైన మనం వేయించి పెట్టుకున్న పిండిని స్టీమ్ పట్టించాలి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ గానివాలి పిండిని 10 నిమిషాలు చక్కగా స్టీమ్ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము గిన్నెని తీసేసి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి పిండిని మనం స్టీమ్ పట్టించిన గోధుమ పిండి రవ్వ పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెని వేసుకుందాము మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పౌడర్ వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఉండాలి లేకుండా మిక్సీ పట్టుకోవాలి నీట్గా ఇలా పౌడర్లా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఇది ఒక బౌల్లో వేసుకుందాము ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న పిండి వేసుకొని దీంట్లో బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా ఒకటేసారి పట్టకుండా ఆప్తూ ఆప్తూ పడితే మనకు పౌడర్ లాగా వస్తుంది ఆ విధంగా పట్టుకోవాలి బెల్లం ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా రెండు సార్లు వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది బెల్లం కూడా మిగిలిన బెల్లం కూడా వేసుకొని కొద్దిగా ఈ పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఆప్తూ ఆప్తూ పడితే మనకు పౌడర్ లాగా వస్తుంది ఇంకా రెండు సార్లు పట్టుకోవాలి మనము ఒకేసారి పట్టుకోకుండా పొడి పొడిగా వస్తుంది మొత్తం కలుపుకోవాలి బెల్లము పిండి ఇప్పుడు ఈ పిండిలో కొంత నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ సోంపు వేసుకొని కలుపుకోవాలి అంత
इलाची पाउडर बागा काचने नेयि वेसुकोवाली इदि पिंडिलो वेसुकोनि कलुपुकोवाली मोत्तमु अन्नि कलिसेटट्टुगा कलुपुकोवाली पिंडी मोत्तम ई विधंगा अन्नि कलिसेटट्टुगा कलुपुकोवाली कलुपुकोनि लड्डूलु चुट्टुकोवाली నెయ్యి సరిపోదనుకుంటే ఇంకో 1/2 టీ స్పూన్స్ వేసుకొని మనకు నచ్చిన సైజ్ లో లడ్డూలు చుట్టుకోవచ్చు ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలి ఈ విధంగా చుట్టుకోవాలి లడ్డూలన్నీ ఈ లడ్డూలన్నీ ఇదే విధంగా చుట్టుకుందాము గోధుమ పిండి లడ్డూలు చేయడం కంప్లీట్ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ ని చూడండి